వృద్ధాప్యము పాపము కాదు, వృద్ధాప్యము శాపము కాదు, అదొక పక్వ ఫలము. జీవన పోరాటములో పోరాడి గెలిచి కాలానికి ఎదురు నిలిచిన విజేత వృద్ధుడు. ఈ చరాచర సృష్టి యావత్తు పరిణామశీలమే, ప్రతి ఒక్కటి మార్పు చెందేదే. ఆది ఉన్న చోట అంతము తప్పదు, ఈ మధ్యలోదే జీవితం. మనిషి జీవితములో నాలుగు ఆశ్రమాలున్నప్పుడు శరీరములో కూడా ఉంటాయి కదా, అవే బాల్య, కౌమర, యవ్వన, వృద్ధాప్యాలు. వానాకాలం వస్తోందని చేమలు సైతం వేసవిలోనే ఆహారాన్ని సేకరించి పెట్టుకుంటాయి. గుడ్లు పెట్టే సమయానికి ముందే పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి. ఇవన్నీ పరిణామాన్ని అంగీకరిస్తున్నాయి, ఆహ్వానిస్తున్నాయి, ఆస్వాదిస్తున్నాయి. వృద్ధాప్యము పక్వమైన మిగల పండిన ఫలము, నవరసాల అనుభవ సారము, గోక్షీరము, గోదది, గోఘృతము, చక్కెర, చక్కెర కేళీలతో నిండిన పంచామృత కలసము. దుర్భరము దుర్మార్గము కాదు. వృద్ధాప్యము లాంటి సున్నిత శారీరక మానసిక స్థితిని తగినట్లుగా నిభాయించుకోవాలి. వృద్ధాప్యములో ముందుగా భయపెట్టేది అనారోగ్యము, ఆపై పిల్లల అలక్ష్యము. వృద్ధాప్యము అనారోగ్యానికి నిర్వచనము కాదు, లేదా అనారోగ్యము వృద్ధాప్యానికి నిర్వచనము కాదు. కొందరు శతాధిక వృద్ధులు చాలా ఉల్లాసముగా జీవిస్తూ ఉంటారు. దీనికి కారణము జీవన విధానము, జీవితాన్ని స్వీకరించే వైఖరి, జీవితము పట్ల తగిన దృక్పథము. చివరి క్షణం వరకు జీవితాన్ని పూర్తి అవగాహనతో ఆస్వాదించాలనే ఆకాంక్ష అనారోగ్యాన్ని చాలా వరకు దూరముగా తరిమివేస్తోంది. ముందు నుండి ఆరోగ్యం పట్ల అవగాహన, శ్రద్ధ, తగిన జీవన విధానం, సానుకూల దృక్పథం, ఇవన్నీ వ్యాధులకు చికిత్సకు ముందే నివారణగా పనిచేస్తాయి. మనము ఆరోగ్యముగా ఉండటం అన్నది మనకంటే ముఖ్యముగా మన ఆత్మీయులకు, సమాజానికి ఎంతో అవసరము. ఇదే సమయంలో వృద్ధుల పట్ల పిల్లలు సైతం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అనగా వృద్ధాప్యములో ఉన్న వారి తల్లిదండ్రుల పట్ల వారి పిల్లలు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. వృద్ధాప్యములో ఉన్న తల్లిదండ్రుల పరిపూర్ణ ఆరోగ్యము కొరకు వారి పిల్లలు తప్పనిసరిగా మనస్ఫూర్తిగా సహకరించి తల్లిదండ్రుల ఆశీస్సులను పొందాలి.